మా ఎన్నికల్లో తన సత్తాతోనే గెలుస్తానన్నారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. తనకు పెద్దల ఆశీర్వాదం వద్దని చెప్పారు. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవారే మా అధ్యక్షుడిగా గెలవాలని ఆకాంక్షించారు. తాను తెలుగువాడు కాదన్న నరేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్. తనకొచ్చినంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్లో ఎవ్వరికీ రాదని చెప్పారు. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడడం కూడా తనకు తెలుసన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నరేష్ను హెచ్చరించారు. కోపం బాధతో వేసే ఓటు సునామీలో మంచు విష్ణు కొట్టుకుపోవాలన్నారు ప్రకాష్ రాజ్. హెల్త్ గురించి మాట్లాడాలి, 100 డాక్టర్స్ క్లబ్ చేయాలి, మాకు 200 డాక్టర్స్ ఎందుకు చేయలేదయ్యా ఇంతకు ముందు? ఎందుకు చేయలేదు? విశ్లేషించి మాట్లాడుతున్నాం. నేను వచ్చేటప్పుడు నాకు తెలిసే వచ్చా చాలా వినాల్సి ఉంటుందని. వింటున్నా వింటున్నా తెలుగువాడా కాదని. నా అంత తెలుగు మీకు ఎప్పటికీ రాదు, రాదు, పలకదు. నేను మాట్లాడితే గర్వం గర్వపడుతుంది తెలుగు నా నోట్లో. ఓడిపోయిన తర్వాత కూడా పనిచేస్తానంటున్నారు. మీరేమంటారంటే నర నరాల్లో నటన ఉంది అంటాడు ఆయన. నటన ఉండాల్సింది ముఖంలో, నరల్లో కాదు. వచ్చారు శ్రీకాంత్ వచ్చాడు, అర్హతల గురించి మాట్లాడండి. ఆ ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ, క్రమశిక్షణ అక్కడే ఉంది, రోడ్లు బజార్లో పుట్టాము మనము, మనకు లేదా క్రమశిక్షణం? మంచు ఫ్యామిలీ మంచు ప్యానెల్ కావాలా, మంచి ప్యానెల్ కావాలా అది చెప్పండి నాకు, అంతే. ఒక చిన్న లెటర్ రాశా అసోసియేషన్కి, ఎలక్షన్ టైం అయిపోయింది కదా మెంబర్గా అడుగుతున్నాను, ఎలక్షన్ పెట్టే ఆలోచన ఉందా లేదా. 2 రోజులు కదిలాడు నరేష్, ఈ ఎక్కడి నుంచి వచ్చి ప్రశ్న అడిగాడని. తర్వాత ఒక ఆన్సర్ వచ్చింది నాకు, ఆ ఉంది బట్ సెప్టెంబర్లోని 6 నెలలు పోస్ట్పోన్ చేశాము. ఇదేంటి ఆన్సరు? సరే ఒక బాడీ ఎవరెవరిని లాగుతున్నారండి ఇక్కడికి? వైఎస్ జగన్ గారిని లాగుతారా, కేసీఆర్ని లాగుతారా, బీజేపీని లాగుతారా? వాళ్ళకంత వాళ్ళకేం పని లేదా, పనిపాట్లేదు వాళ్ళకి? ఆయన ఏదో పాదయాత్రను చేసి ఇవాళ చీఫ్ మినిస్టర్ అయిన మనిషి మీ గురించి మాట్లాడతారా? మీ బంధువు అయితే వచ్చేస్తారా ఇక్కడికి 900 మంది దగ్గరికి? కేసీఆర్ని కూడా లాగేస్తారా? మా ఫ్రెండు, నాకు తెలీదు ఆ ఫ్రెండ్ అని చూడడానికి, నిజంగా ఫ్రెండ్ ఆయన? 2 సార్లు హలో చెప్పేస్తే, ఏదో కళాకారుని చెప్పేస్తే ఫ్రెండా? సిగ్గుండాలి. జనరల్ ఎలక్షన్స్ నాకు పోటీగా దిగితే దిగారు, మూవీ ఆర్టిస్ట్ క్వశ్చన్ కోసం దిగారంటే దిగజారంటాను నేను. ఆ పెద్దోళ్ళని ప్రశ్నించే సత్తా ఉన్నోడు లీడర్ అవ్వాలి ఇక్కడ. ఎవరితో కృపకటాశంతో వస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోవాలి. ఇలాంటి డిసిజన్ తీసుకుని మీరు ఓకేనా సార్? కుదరదండి. చిన్న ఆర్టిస్టులు ఏమున్నాము, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమున్నాము, మేము హీరోలు కాదు. మేము అడుగుతాం, మా హక్కు కావాలి మాకు. ఇవాళ చెప్తున్నాను నేను ప్రణాళిక, రేపు అనౌన్స్ చేయబోతున్నాను. మేము కళాకారులు మన యాక్టింగ్ వల్ల వాళ్ళని ఎంటర్టైన్ చేశాము కాబట్టి దానికి థ్యాంక్స్ చెప్పే, నాకు సేవ చేయడానికి కాదు, భిక్ష చేయడానికి కాదు. అరే మీరు ఇంత మనల్ని ఎంటర్టైన్ చేస్తారు, మీకు మేమేమైనా చేయాలని పెద్ద మనసుతో వచ్చిన 100 మంది డాక్టర్లను పెట్టుకుంటాను నేను. అది ఐ స్పెషలిస్ట్ ఉండొచ్చు, కిడ్నీ స్పెషలిస్ట్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరి హెల్త్ కార్డు కావాలి నాకు. ఒక ఆర్టిస్టు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆదుకోవడం కాదు నాకు, ఆ చావు బ్రతుకుల్లో వెళ్ళాల్సిన పరిస్థితిని ముందే ఆపి